హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ టెక్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే, ఫ్రెండ్స్ మీ అందరికీ పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన గురించి మన అందరికీ తెలిసిందే కదా. ఏంటంటే చిన్న సన్నకారు రైతులకు అనేది మన పిఎం గారు సంవత్సరానికి 3 విడతలు వారీగా 2000 చొప్పున అనేది రైతుల అకౌంట్లో అయితే వేయడం జరిగింది. ఆల్రెడీ 5 విడతల వారీగా అయితే మన రైతుల అకౌంట్లో అనేది పడడం జరిగింది. 6వ విడత అనేది ఈ మధ్యన రీసెంట్గా వేయబోతున్నారు ఫ్రెండ్స్. అది మన అకౌంట్లో పడిందో లేదో, మనకి 6వ విడత అనేది డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవడం ఎలా అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. దీనికోసం క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ ద్వారా ఈ సైట్లోకి ఓపెన్ అవ్వచ్చు. లేదా మీరు క్రోమ్లో pmkisan.gov.in అని టైప్ చేసినట్లయితే ఎలా అనేది ఇంటర్ఫేస్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఇలా స్క్రోల్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ ఉంది చూసారా ఫార్మర్స్ కార్నర్ అని, న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఇలా ఇవన్నీ ఉన్నాయి కదా. దీంట్లో థర్డ్ది ఉంది కదా, బెనిఫినరీ స్టేటస్ అని ఉంది కదా, దాన్ని ఇలా మనం ట్యాప్ చేసినట్లయితే మనకు అనేది చూడండి, నాకు కొంచెం నెట్ స్లో ఉంది. దాన్ని ఇలా ట్యాప్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో అయితే మన ఆధార్ కార్డ్ లేకపోతే మొబైల్ నెంబర్, మనం దేనికైతే బ్యాంక్ నెంబర్ ఇది ఇచ్చుంటామో ఆ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇలా చేసినట్లయితే మనకు అన్నీ కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు చూపిస్తాను మీకు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా దాన్ని ట్యాప్ చేసినట్లయితే మనకు ఆధార్ కార్డ్ నెంబర్, అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్ అవన్నీ చూపిస్తుంది కదా. మనం ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మనది ఎవరిదైతే పడతాయో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మనం దీనిలో ఎంటర్ చేసినట్లయితే మనకు కనిపిస్తుంది. చూడండి, ఒక నెంబర్ అనేది నేను ఇప్పుడు ఎంటర్ చేయబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ నెంబర్ అనేది నేను ఎంటర్ చేసిన వెంటనే నాకు ఇలా వచ్చేసింది. అతని నేమ్, ఎవరి ఆధార్ కార్డ్ అయితే మనం ఎంటర్ చేస్తాం అతని నేమ్, అడ్రస్ ఇవన్నీ వచ్చేస్తాయి. మనం ఇలా ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇలా స్టేటస్ అనేది ఇలా చూపెడుతుంది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్ అని ఇలా 5 విడతలు అనేది మనకి పన్నెట్టు చూపిస్తుంది. ఇంకా 6వ విడత అనేది మనకి ఇంకా చూడండి, ఇతనికి ఇంకా పడలేదు. ఇక్కడ చూడండి, 6వ విడత అనేది వెయిటింగ్ ఫర్ అప్రూవల్ బై స్టేట్ అని వచ్చింది కదా. అంటే ఇంకా మన స్టేట్ అనేది దీనికి అప్రూవల్ చేయలేదు. ఈ 2-3 రోజుల్లో అయితే అది జరిగిపోద్ది. 2-3 రోజుల్లో అయితే మనకు 6వ విడత డబ్బులు అనేవి రైతుల అకౌంట్లో పడ్డమైతే జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇలా మనది మన అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో అని ఇలా చూసుకోవచ్చు. ఇంకా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎవరికైనా పడకపోయినట్లయితే వాళ్ళు కూడా ఇలా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు చూపిస్తుంది ఏ ఇన్స్టాల్మెంట్లో, ఏ బ్యాంక్లో పడ్డాయి, ఎంత పడ్డాయి, ఇవన్నీ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఇలా చూపించినట్లయితే అలా 6వ విడత అనేది మనకి ఇంకా 2-3 రోజుల్లో అనేది డబ్బులు పడతాయి ఫ్రెండ్స్. ఇలా మన 6వ విడత డబ్బులు మన బ్యాంక్లో పడ్డాయో లేదో, మన అకౌంట్లో పడ్డాయో లేదో తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మళ్ళీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.